ఎన్ని సంవత్సరాలు చుట్టా ఉంది? ఒకటే కాలేజ్ అడ్మిషన్స్ అంటే ఈచ్ బ్యాచ్ ఎంత ఉంటుంది? మా బ్యాచ్ లో 800 1000 ఓవరాల్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ అకౌంట్ లో యుక్రెయిన్ లో డిఫరెంట్ డిఫరెంట్ మీ కాలేజ్ లో 1000 ఉన్నారా? మదర్ ఇన్స్టిట్యూట్ ఉన్నారా? తెలంగాణ వాళ్ళు కవర్ చేయడానికి వచ్చిండు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళ వచ్చి తీసుకెళ్ళిపోయారు, తెలంగాణ నుండి ఎవరు రాలేదు. అతను ఆ అంకుల్ వాళ్ళని చూసుకున్నారు, ఫ్లైట్ ఎక్కి మార్నింగ్ ఫ్లైట్ ఎక్కే వరకు టికెట్స్ బుక్ చేయి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడి టికెట్స్ బుక్ చేసి అన్నండి, అక్కడ ఫ్లైట్కి 250 అట్లా బ్యాచెస్ డివైడ్ చేసారు. బ్యాచెస్ని బట్టి ఎవాల్యుయేట్ చేశారు. బార్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుందంట, అక్కడనే ఉంటున్నారు. 12 అవర్స్ అయిందంట, వాళ్ళు ఓపెన్ చేయాలి అంట బార్డర్. రొమానియా చాలా మంది ఉన్నారంట, ఒక 3000 రొమానియా బోర్డర్ కి ఒక 1 అవర్ ఉంటుంది మేము ఉండే ప్లేస్ కి. అక్కడ నుండి మళ్ళీ రష్యా రొమానియా బస్ వస్తుంది. రొమానియా బస్ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్ కి ఒక 7 అవర్స్. అక్కడ నుండి ముంబై మాది సేఫ్ ప్లేస్ ఏ ఉండే, మా దగ్గరికి అందరు మూవ్ అవుతున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అందరు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ ఏమైనా చేస్తారేమో అని పంపించేస్తున్నారు. నియోజకవర్గం జగిత్యాల మండలానికి చెందిన లక్ష్మీపూర్ వాస్తవ్యురాలైన బిందు రెడ్డి, డాటర్ ఆఫ్ మా లక్ష్మారెడ్డి, యుక్రెయిన్లో MBBS చదవడానికి వెళ్ళడం జరిగింది. 3rd ఇయర్ చదువుతున్న అమ్మాయి. అక్కడ ఈ యుద్ధ వాతావరణం, యుద్ధం ప్రారంభమైన సందర్భంలో వారు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా పక్కనే బార్డర్లో ఉన్న రొమేనియాకు వచ్చి, ఆ రొమేనియా నుంచి ఫ్లైట్లో ముంబైకి రావడం జరిగింది. ఆ ముంబై నుంచి అక్కడ ఆగిపోయిన తర్వాత వారు ఇక్కడ సందేశం ఇవ్వడం తల్లిదండ్రులకు. మిత్రుడు లక్ష్మారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ భర్త, మా టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ గారికి ఫోన్ చేయడం, ప్రవీణ్ గారు కేటీఆర్ గారికి మెసేజ్ పెట్టగానే రెస్పాండ్ అయి అక్కడ మన తెలంగాణ ప్రతినిధిని పంపించి 15 మంది మన తెలంగాణ పిల్లలను ఫ్లైట్లో సేఫ్గా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి తీసుకొచ్చి చేతిలోకి వచ్చింది. ఇప్పుడే వచ్చి మా అమ్మాయితోటి, వారి కుటుంబ సభ్యులతోటి మేము మాట్లాడడం, అందరూ కూడా ప్రభుత్వం చేసిన పనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు, మరి సంతోషంగా ఉన్నారు. వారు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కేటీఆర్ గారికి.
అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కొద్దిగా బాగాలేదని చెప్తా ఉన్నది. చుట్టూ నాలుగు బార్డర్లు రొమేనియా, స్లోవేకియా, పోలాండ్, హంగరీ నుంచి ఎక్కువ మంది మన దేశస్తులు బయటకు వస్తున్నారని చెప్తా ఉంది. ఈ అమ్మాయి రొమేనియా వెళ్ళి రొమేనియా నుంచి ధైర్యంగా రావడం జరిగింది. ఇవి చాలా ధైర్యంగా ఉన్నందుకు రియల్లీ గ్రేట్, కంగ్రాచులేషన్, ఐ అప్రిషియేట్ యూ. డెఫినెట్లీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి, తీసుకొస్తాయి. నీ చదువు తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీ రామారావు గారితో మాట్లాడి అన్ని విధాల అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా, బీ బ్రేవ్.